Hello andi, welcome to my channel Routine Lifestyle. Ivala nenu manam own ga kaakunda vere vallaki henna ela apply cheyali anedi chupisthanandi. Chudandi friends, manam chaala mandiki normal ga oil apply chesinattu chestamu, ala kaakunda koncham variety ga ela pettali anedi nenu meeku share chestunanu. Please friends, chudandi. Ila manam hair anta manchiga first duvinton baaga duvukovalandi. Then tarvata manam first starting lo koncham roots ga teesi apply cheseyali. Chesin tarvata okokka layer ga teeskoni manam round ga oka koppu laga ready cheskovalandi. At nunchi it nunchi hair teeskoni so deentlo two untayi kadandi, black okati red okati. So black ishtamaina vallu black pettukochu, red vallaithe inka red ga avvali hair ani anukune vallaithe మనం బీట్రూట్ జ్యూస్ ఉంటది కదండి, సో బీట్రూట్ జ్యూస్లో హెన్నా కలిపి నైట్లో పెట్టేసి అది మార్నింగ్ అప్లై చేయండి. మంచి కలర్ వస్తుంది హెయిర్కి, అది పర్మనెంట్గా అయితే ఉండదు కానీ జస్ట్ అలా ఫంక్షన్స్కి అది వెళ్ళేటప్పుడు అలా అప్లై చేస్తే హెయిర్ చాలా స్మూత్గా మంచి రెడ్ కలర్గా ఉంటుందండి. ట్రై చేయండి అలా. సో ఇలా ఫ్రెండ్స్ ఒక్క చిన్న హెయిర్ ఒకటి తీసుకొని మనం అలా సర్కిల్ చేసామంటే నెక్స్ట్ మొత్తం అటు ఇటు నుంచి తీసుకొని మనం మంచిగా హెయిర్ రౌండ్ చేసుకోవచ్చు అన్నమాట. మనం నార్మల్గా ఆయిల్ అప్లై చేసినట్టు చేస్తే అన్ని వైపులు అంటదండి హెన్నా, కొద్దిగా మొత్తం గ్యాప్గా ఉంటుందన్నమాట. సో అన్ని వైపులు అంటాలంటే మనం డెఫినెట్గా ఇలా పెట్టుకుంటేనే మనకు పైన నుంచి కింది వరకు రూట్స్కి ప్లస్ హెయిర్కి పైన నుంచి కింది వరకు అలా వచ్చేస్తుంది. చాలా వరకు మనమైనా ఓన్గా అప్లై చేస్తే నార్మల్గా పెట్టేసుకుంటాం కదా ఫ్రెండ్స్, అలా కాకుండా ఇలా మనం ఓన్గా అయినా సరే ఇలా పెట్టుకోవచ్చు అండి హెన్నా, చాలా బాగుంటుంది. హెన్నా మిక్స్ చేసుకునేటప్పుడు నేను అందులో మన డికాషన్ ఉంటుంది కదండి బ్లాక్ టీ, అది డికాషన్లో హెన్నా మిక్స్ చేశాను. అందులో 2 eggs, 2 spoons కర్డ్, 1 lemon వేసానండి. మీరు నిజంగా చాలా రెడ్కి కావాలంటే కంపల్సరీగా బీట్రూట్ అప్లై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా రెడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది హెయిర్ కూడా. నేను ఆల్రెడీ అప్లై చేశాను, మీకు కావాలంటే దాని వీడియో ఒకసారి చేసి పెడతాను ఎంత హెయిర్ ఎంత రెడ్గా ఉంటుందనేది. మనం హెన్నాలో విటమిన్ ఈ క్యాప్సిల్ ఇంకా కొద్దిగంత ఆయిల్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. నేను ఇందులో ఆయిల్ కూడా వేసాను 1 teaspoon. విటమిన్ ఈ క్యాప్సిల్ అది కూడా మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ విటమిన్ ఈ క్యాప్సిల్ వల్ల యూజెస్ ఏంటి అనేది నేను మీకు ఒక వీడియో చేసి పెట్టాను. సో చాలా బాగుంటుంది, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి విటమిన్ ఈ క్యాప్సిల్ కానీ ఉంటే. చూసారా ఫ్రెండ్స్, అలా పైన నుంచి కింది దాకా ఈక్వల్గా అలా అప్లై చేసుకోవాలి. వీక్లీ కాకపోయినా 15 డేస్కి ఒకసారైనా హెన్నా అప్లై చేయండి ఫ్రెండ్స్, దానివల్ల డాండ్రఫ్ ప్రాబ్లం ఉండదు, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, మంచి బెనిఫిట్స్ ఉంటాయి. చూసారా అలా పైన నుంచి కింది వరకు అంటే విధంగా శుభ్రంగా అంటుకొని పెట్టుకోవాలండి అలా. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నేను మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను, లైక్ బ్యూటీ టిప్స్, హెయిర్ టిప్స్. మెహందీ డిజైన్స్, వెరైటీ మోడల్ ఆఫ్ స్టిచ్చింగ్స్ ఇలాంటివి చాలా. చూసారా చూసారా మనం స్టార్టింగ్లో ఒక్క సర్కిల్ చేసాం కదా, స్టార్టింగ్ ది రూట్స్కి అప్లై చేసి సో దాన్ని ఒక సర్కిల్ లాగా పెట్టేసి ఇంకా దాని చుట్టూ మనం ఇట్ సైడ్ నుంచి అట్ సైడ్ నుంచి హెయిర్ తీసుకొని దాన్ని చూసారా అది గొండలా. చూడండి ఫ్రెండ్స్, పైన నుంచి కింది వరకు మొత్తం నీట్గా అంటుతుంది. మనం రూట్స్కి నార్మల్గా రూట్స్కి అప్లై చేసి హెయిర్కి నార్మల్గా మనం ఆయిల్ పెట్టుకున్నట్టు అప్లై చేస్తే అదేంటంటే పైన మంచిగా రూట్స్ పైన వరకు రెడ్గా అనిపిస్తుంది, కిందికి జడా తీసుకున్నప్పుడు మాత్రం కింద మళ్ళా నార్మల్గానే ఉంటుంది హెయిర్.
ద టూ కలర్స్ లాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట అలా పెట్టుకుంటే. సో అందుకే ఇలా పెట్టుకుంటే చాలా బెటర్ అండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మనం ఓన్గా అయినా పెట్టుకోవచ్చు. ఇలా కొంచెం లేట్ అవుతుంది అంతే, బట్ బాగుంటుంది హెయిర్ అలా పెట్టుకోవటానికి. కొంచెం లేట్ అవుతుంది మనం ఓన్గా పెట్టుకున్నప్పుడు. చూసారా అలా అండి, మనకి ఇక్కడ గ్యాప్, ఇక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ కనిపించకుండా నీట్గా హెన్నా పెట్టుకోవాలండి. మనం డైలీ డైలీ హెన్నా పెట్టుకోం కదా, సో ఎప్పుడో 20 డేస్కి వన్ టైం, 15 డేస్కి వన్ టైం పెట్టుకుంటాం కాబట్టి ఆ పెట్టుకున్నప్పుడే మనం నీట్గా పెట్టుకుంటే మంచిగా ఉంటుందండి హెయిర్ అంతా కూడా డ్రై అవ్వకుండా. హెన్నా కంపల్సరీ హెయిర్కి అప్లై చేయటం చాలా ఇంపార్టెంట్ అండి, హెయిర్ ఊడదు చాలా వరకు. మనం పెట్టుకునే ముందు మంచిగా కోమ్ చేసుకొని పెట్టుకుంటే, దువ్వుకొని పెట్టుకుంటే బాగుంటుందండి. లేకపోతే దానికి చిక్కులు ఉంటాయి, ప్లస్ మనం అప్లై చేసేటప్పుడు ఆ చిక్కులకి హెయిర్ ఊడిపోతుంది, తలస్నానం చేసేటప్పుడు హెయిర్ ఊడిపోతుంది. అలా కాకుండా మనం నీట్గా దువ్వేసుకొని, కొద్దిగా ఆయిల్ ఉన్నా ఏం కాదండి, హెయిర్కి ఆల్రెడీ ఆయిల్ ఉంటే అప్లై చేయొద్దు అంటారు, కాబట్టి ఏమీ అవ్వదండి. కొంచెం ఆయిల్ ఉన్నా మనం అప్లై చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, దానివల్ల బాగానే ఉంటుంది. ఇంకా పెట్టుకునేటప్పుడు మనకు కూడా కంఫర్ట్గా అనిపిస్తుంది, ఆయిల్ ఉంటే ఏం అవ్వదు. అలా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ అండి. మీకు మరిన్ని బ్యూటీ టిప్స్, ఎన్నో కిచెన్ టిప్స్, ఇంకా చాలా వీడియోస్ చేస్తానండి నేను, మంచి మంచి వీడియోస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి. చూడండి ఫ్రంట్లో ఎక్కడన్నా గ్యాప్ ఉండిపోయిందేమో అని నేను మొత్తం కవర్ చేసుకొని వస్తున్నా మరోసారి. ఎక్కడ కూడా అక్కడ అంటే ఇక్కడ అంటకుండా కలర్లు షేడ్ 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 లేకుండా నీట్గా ఉండాలి కదండి. అలానే అదిగో చూసారా మొత్తం అప్లై చేసేసి ఇప్పుడు దానికి క్యాప్ వేసుకొని ఓ 1 అవర్ ఉంచుకొని తలస్నానం చేసేయాలండి, అంతే. చాలా బాగుంటుంది అప్పుడు హెయిర్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. Thank you so much.